రాష్ట్రంలో అతి తక్కువ రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజల నుండి చెడ్డ పేరు తెచ్చుకుందని పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. మినీ మహానాడుకు ఈ కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గం నుండి అన్ని మండలాల నుండి టీడీపీ నేతలు భారీ కాన్వాయ్తో భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబును వచ్చే ఎలక్షన్లో గెలిపించడమే లక్ష్యంగా కార్యకర్తల మధ్య మినీ మహానాడుకు వందలాది వాహనాలతో వేలాది మంది కార్యకర్తలతో నాయకులతో కోలాహలంగా వెళ్లారు. ఆయన వెంట ఒంటిమిట మాజీ కల్లుగీత రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకటనరసయ్య, మోదుగుల నరసింహులు, మాజీ జడ్పీటీసీ చలమయ్య యాదవ్, ఒంటిమిట మాజీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, వినోద్ తదితరులు వెళ్లారు. ఈ ప్రభుత్వ వైఫల్యం ఇంత తక్కువ సమయంలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి ఈ నేపథ్యంలో చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ కాదు ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రానికి తిరిగి ఆయన నాయకత్వంతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వాడ వాడలా కదం తగ్గుతూ రాజంపేట నియోజకవర్గంలోని 6 మండలాల్లో ప్రతి గ్రామం నుంచి దాదాపు 3000 పైగా ఇవాళ మేము మహానాడుకు తరలిపోతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, లోకేష్ నాయక బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. త్వరలో రాజంపేట నియోజకవర్గంలోనూ ఈ రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి తిరిగి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూసుకొని ఈ రాష్ట్రానికి అభివృద్ధి పాటుపడతామని మేము మనం పండి అవ్వడాలా.